Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Paper ready ga unda August 4 ku Telugu Desam party ki avinabhava sambandham undi aa party ki talachina sankshobhalanni August 4 lone kavadam vishesham ippudu vache August kuda aa party ki chaala keelakam ayipoyindi endukante రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ ఆగస్టు 10వ తేదీన ముగించబోతున్నట్లు హైకోర్టు చెప్పింది. రాజధాని ప్రాంతంలో అమరావతి నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూముల్ని చంద్రబాబు ప్రభుత్వం సమీకరించింది. ఇందులో సుమారు 1200 ఎకరాల అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములను కొనకూడదు, అమ్మకూడదు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా కొంటే కొనుక్కున్న వాళ్లదే తప్పు. అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 1200 ఎకరాల అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం సమీకరించలేదు. ప్రభుత్వం పేరు చెప్పి తెలుగుదేశం నేతలే కొనుక్కున్నారు. అసైన్ భూములు ప్రభుత్వానికి ఇచ్చి కమర్షియల్ రెసిడెన్షియల్ ప్యాక్లను చాలా వరకు తమ్ముళ్లే సొంతం చేసుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కుంభకోణంపై ముందు మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సిఐడి విచారణ కూడా జరిపింది. అమరావతి భూముల్లో అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు, నారాయణ తదితరులపై సిఐడి కేసులు నమోదు చేసింది. కుంభకోణం జరిగింది వాస్తవమే అని తేల్చింది. అసైన్ భూములు ఎక్కువగా అప్పటి మంత్రి నారాయణ నాయకత్వంలో టీడీపీలోని చాలా మంది కీలకమైన నేతలు సొంతం చేసుకున్నారు. వాళ్లందరిపైన సిఐడి కేసులు పెట్టింది. ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు, ఎవరి పేరుతో రిజిస్టర్ చేయించారనే విషయాలను సిఐడి కోర్టుకు సబ్మిట్ చేసింది. దీనిపై చాలా కాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఏదో ఒక సాకుతో టీడీపీ నేతలు కేసు విచారణను అడ్డుకుంటున్నారు. తాజాగా గురువారం కూడా అదే జరిగింది. తమ లాయర్ సిద్ధార్థ లోత్రా లేరు కాబట్టి కేసు వాయిదా వేయాలని నారాయణ తరపు జూనియర్ లాయర్ అడిగారు. దాంతో కోర్టు మండిపోయింది. ఎంతకాలం సిద్ధార్థ అందుబాటులో లేరని వాయిదాలు వేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోల సుధాకర్ రెడ్డి వాదిస్తూ లాయర్ అందుబాటులో లేరన్న కారణంతోనే చాలా వాయిదాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దాంతో ఇక వాయిదాలు కుదరదని, ఫైనల్ విచారణ ఆగస్టు 10వ తేదీన జరుగుతుందని చెప్పి వాయిదా వేశారు. మరి ఆగస్టు విచారణలో కోర్టు ఏం చెబుతుందో చూడాలి.